మనం ప్రతిరోజు ఇంట్లో నేల మీద కూర్చొని భోజనం చేస్తున్నాం అనుకోండి. ఒక రోజున బంధువులు ఇంటికి వెళ్ళాం, అక్కడ దర్జాగా టేబుల్ మీద మనకి భోజనం అరేంజ్ చేశారు. దాంతో మనం ఏమనుకున్నామంటే మన ఇంట్లో కూడా టేబుల్ కనుకుంటే చక్కగా దర్జాగా కూర్చొని మనం కూడా భోజనం చేయొచ్చు కదా అనుకున్నాం. ఇదే కర్మ చోదనం. అంటే కర్మ చేయాలనేటువంటి ప్రేరణ రావడానికి కారణం ఏమిటంటే ఇదిగో ఇలా వస్తుంది. దాంతో మనం ఒక వడ్రంగిని పిలిచి టేబుల్ కుర్చీలు చేయించుకుంటాం. ఇది కర్మ సంగ్రహం. ఏదైనా ఒక కర్మ జరగాలి అని అంటే కర్మ చోదనం, కర్మ సంగ్రహం రెండు ఉండాలి. అంటే కర్మ చేయాలనేటువంటి ప్రేరణ మనకు కలగాల. ఆ ప్రేరణ కలిగిన తర్వాత అప్పుడు ఆ కర్మ చేయడానికి మనం ప్రారంభిస్తాం. కాబట్టి ఏ కర్మకైనా సరే ఓ చోదనం ఉండాలి, ప్రేరణ ఉండాలి, ఓ సంకల్పం ఉండాలి. ఆ తర్వాత కర్మ సంగ్రహం జరిగిపోతుంది. ఈ చోదన అనేటువంటిది జ్ఞానరూపం, ఈ సంగ్రహం అనేటువంటిది కర్మరూపం. అదేమో అంతరంగంలోది, జ్ఞానమేమో అంతరంగంలోది, ఇదేమో బాహ్యం. అంటే ప్రేరణ కలిగేది అంతరంగంలో కలుగుద్ది, కర్మ చేసేది బాహ్యంలో జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు వీటి యొక్క వివరణ మనకి రాబోతా ఉంది. 18వ శ్లోకంలో చూడండి. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత, తెలుసుకోబడేటువంటిది, పరిజ్ఞాత అంటే తెలుసుకునేటువంటి వాడు. తెలుసుకునేవాడు ఒకడు ఉండాలా, తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉండాలా, తెలుసుకునే తెలివి ఒకటి ఉండాలా. ఈ మూడు ఉంటే త్రివిధ కర్మచోదన. కాబట్టి ఈ మూడు కూడా కర్మచోదనం అంటారు. అంటే ఈ కర్మ చేయటానికి ప్రేరణ ఈ మూడు. అంటే చేసేవాడు ఒకడు ఉండాలా, అంటే తెలుసుకునేటువంటి వాడు ఒకటి ఉండాలా, తెలియబడేటువంటిది ఒకటి ఉండాలా, తెలుసుకోవటం అనేటువంటిది ఒకటి ఉండాలి. ఈ మూడు ఉంటే కర్మచోదనం అవుతుంది. అలాగే కరణం, కర్మ, కర్త. కరణం అంటే ఇంద్రియాలు, కర్మ అంటే చేసేటువంటి పని, కర్త అంటే చేసేటువంటి వాడు. కాబట్టి చేసేటువంటి వాడు ఒకటి ఉండాలా, చేసేటువంటి పని ఉండాలా, ఆ పని చేయడానికి పనిముట్లు ఇంద్రియాలు అవి ఉండాలి. త్రివిధ ఈ మూడేమో కర్మ సంగ్రహ, ఈ మూడు కర్మ సంగ్రహం అంటారు. కాబట్టి ఏదైనా ఒక కర్మ కనుక జరగాలి అని అంటే లోపల నుంచి ఒక ప్రేరణ రావాలి, కర్మ ప్రేరణ రావాలి. దాన్నే కర్మ చోదనం అన్నారు. ఆ ప్రేరణ వచ్చిన తర్వాత కర్మ జరుగుద్ది, దాన్ని కర్మ సంగ్రహం అన్నారు. ప్రేరణకి మూడు ఉండాలా, కర్మ సంగ్రహానికి మూడు ఉండాలా. మరి కర్మ ప్రేరణ రావడానికి ఏముండాలి అని అంటే ఆ తెలుసుకునేటువంటి వాడు ఒకడు ఉండాలా, ఏదో మనకు కావాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకునేవాడు ఉండాలా, తెలియబడే విషయం ఒకటి ఉండాలా, తెలుసుకునేటువంటి తెలివి ఉండాలి. ఈ మూడు ఉంటే కర్మచోదనం. అలాగే ఏదైనా ఒక కర్మ కనుక చేయాలి అని అంటే కర్మ చేసేటువంటి వాడు ఉండాలా, ఆ చేయటానికి కావాల్సినటువంటి పనిముట్లు ఉండాలా, కర్మ చేయటం అనేటువంటిది జరగాలి. ఈ మూడు కనుకుంటేనేమో కర్మ సంగ్రహం అన్నాడు. కాబట్టి కర్మను ప్రేరేపించేవి మూడు, వాటినే ఇక్కడ జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత అని చెప్పారు. జ్ఞానం అంటే తెలివి. తెలివి ఎట్లా తెలుస్తుంది? జ్ఞానేంద్రియాల ద్వారా తెలుస్తుంది. కంటితో చూచైనా తెలుసుకుంటాం, చెవులతో ఎవరైనా చెబితే వినైనా తెలుసుకుంటాం, ముక్కుతో వాసన చూచి తెలుసుకుంటాం, నాలుగుతో రుచి చూచి తెలుసుకుంటాం, చర్మంతో స్పర్శించి తెలుసుకుంటాం. ఈ ఐదు రకాలుగా శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనేటువంటివి, ఈ ఐదు రకాలుగా మనం ఐదు జ్ఞానేంద్రియాలతో తెలుసుకుంటా ఉన్నాం. ఇలా తెలుసుకునేటువంటి తెలివినే జ్ఞానం అన్నారు. ఒక్కోసారి మనసుతో ఆలోచించి కూడా తెలుసుకోవచ్చు. ఇక రెండవది జ్ఞేయం. జ్ఞేయం అంటే తెలుసుకోబడేటువంటి విషయం లేదా తెలుసుకోబడేటువంటి వస్తువు. ఇందాక మనం అనుకున్నాం టేబుల్ని, కాబట్టి ఆ తెలుసుకోబడేది అది జ్ఞేయం. దాని మీద కూర్చొని హాయిగా భోజనం చేస్తే బాగుంటుందని అనుకోవటం
జ్ఞానం. మరి ఇలా తెలుసుకునేటువంటి వాడేమో జ్ఞాత, అంటే పరిజ్ఞాత తెలుసుకునేటువంటి వాడు. ఈ ప్రకారంగా ఈ ముగ్గురు ఉండాలి, మూడు ఉండాలి. లోకంలో ఏదైనా కర్మ జరగాలంటే ముందుగా ప్రేరణ ఉండాలి. వీటిలో ఏది లేకపోయినా ప్రేరణ అనేటువంటిది రాదు. అసలు ఆ తెలుసుకునేటువంటి వాడే కనుక లేకపోతే ఇక అసలు తెలుసుకోవటం అనే మాటే లేదు. మరి తెలుసుకోబట్టడానికి ఏదైనా వస్తువు కనుక లేకపోతే అప్పుడు తెలుసుకోవటం ఉండదు. సరే, వీడికి ఆ తెలివి లేకపోతే అప్పుడు తెలుసుకోవటం. అందువల్ల ఈ మూడు కూడా ఉండాలి. ఇది కర్మకి ప్రేరణ. ఇప్పుడు మన ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ ఉంది. ఫ్రిడ్జ్ లేదు ఉంటే ఎంత బాగుంటుంది. లేదా పక్కింటికి వెళ్ళావు, లేదా పక్కింటి ఆమె చెప్పింది, నిన్న మేము కూడా ఓ ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం, ఎండాకాలం కదా ఎంతో బాగుంటుంది, హాయిగా కూరగాయలు అన్ని చెడిపోకుండా దాంట్లో పెట్టుకుంటూ ఉంటాం, మరి చల్లటి నీరు కావాలనుకుంటే ఎప్పుడు వెచ్చటి నీరు తాగటమే కదా, చల్లటి నీరు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. అట్లాగే కాస్త డిగ్నిటీ కూడా మెయింటైన్ చేయొచ్చు. మనం ఎవరైనా వచ్చినప్పుడు ఇట్లా ఫ్రిడ్జ్ కనుక లాగి దాంట్లో నుంచి కనుక ఒక బాటిల్ తీసి వాళ్ళకి కనుక ఇస్తే ఎంత గొప్పగా ఉంటుంది, డిగ్నిటీ ఉంటుంది. అంతేకాకుండా ఈ కూల్ డ్రింక్స్ కూడా ఆఫర్ చేయొచ్చు స్నేహితులు వచ్చినప్పుడు, లేకపోతే మనం బయటికి పోయి ఎక్కడికి పోయి తెచ్చుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది అని ఇలా ఏవో వాళ్ళు చెప్పారు, విన్నావు లేదా నువ్వే చూచావు తెలుసుకున్నావు. కాబట్టి ఈ ఫ్రిడ్జ్ అనేటువంటిది జ్ఞేయం, అంటే తెలుసుకోబడవలసినటువంటి వస్తువు అది. దాని గురించి సమాచారాన్ని సేకరించినటువంటి వాడు జ్ఞాత, అంటే తెలుసుకున్నటువంటి వాడు. మరి దీని గురించి ఈ సమాచారాన్ని తెలుసుకునేటువంటి తెలివి, అంటే అక్కడికి పోయి తెలుసుకోవటం కానీ వాళ్ళ ద్వారా విని తెలుసుకోవటం కానీ లేదా మనసులో ఆలోచించి తెలుసుకోవటం, ఎలా తెలుసుకున్నా సరే తెలివి, ఈ మూడు కూడా కర్మకి ప్రేరణ. ఈ మూడింటిలో ఏది లేకపోయినా కర్మకి ప్రేరణ ఉండదు, కర్మకి చోదన ఉండదు. ఫ్రిడ్జ్ లేకపోయినా, దాని గురించి తెలియకపోయినా, తెలుసుకునేవాడు లేకపోయినా, ఈ మూడింటిలో ఏది లేకపోయినా కూడా కర్మచోదన అనేటువంటిది లేదు. అలాగే కర్మ జరగటానికి, ఇప్పుడు తెలిసింది, తెలిసిన తర్వాత కర్మ జరగటానికి కారణం కూడా మూడు ఉండాలి. కర్ణం, కర్మ, కర్త అన్నారు ఇక్కడ. కర్ణం, కర్మ, కర్త. కర్ణం అంటే ఇంద్రియాలు, అంటే శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఇవన్నీ కూడా కరణాలు అని అంటారు. ఇవన్నీ ఉండాలి, మనం ఏదైనా పని చేయాలంటే ఇవి ఉండాలి. వీటి ద్వారా జరిగేటువంటి పని కర్మ, వీటితో పని జరిపించేటువంటి వాడు కర్త. ఇప్పుడు ఇందాక ఉదాహరణలోనే ఫ్రిడ్జు దాన్ని తెచ్చుకోవాలా అని అనుకున్న తర్వాత షాప్కి వెళ్ళాలి. ఫ్రిడ్జ్ తెచ్చుకోవాలంటే షాప్కి వెళ్ళాలి. షాప్కి వెళ్ళాలంటే ఈ శరీరమే వెళ్ళాల్సింది, కాళ్ళు ఉండాలా, సరే అక్కడికి పోయిన తర్వాత చేతులు ఉండాలా, మాట్లాడటానికి నోరు ఉండాలా, మరి ఇవన్నీ కూడా కర్ణాలు. ఈ వాక్కు, ఈ కాళ్ళు, చేతులు, శరీరము, ఇవన్నీ కూడా కర్ణాలు. సరే, మాట్లాడుకోవటం, సెలెక్ట్ చేసుకోవటం, డబ్బు ఇవ్వటం, ఇంటికి ఫ్రిడ్జ్ తెచ్చుకోవటం, ఇదంతా కూడా కర్మ. సరే, తెచ్చుకునేటువంటి వాడు కర్త. కాబట్టి ఈ ముగ్గురు కూడా ఉంటే కర్మ జరుగుతుంది. ఈ ముగ్గురులో ఏది లేకపోయినా కర్మ జరుగుతుంది. కాబట్టి జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత అనేటువంటి త్రిపుటి ద్వారా కర్మ చోదన జరుగుతుంది. కరణం, కర్మ, కర్త అనేటువంటి త్రిపుటి ద్వారా కర్మ సంగ్రహం జరుగుతుంది. ఇప్పుడు మొదటి దాంట్లో జ్ఞానం ముఖ్యం, రెండో దాంట్లో కర్మ ముఖ్యం. అన్నీ ముఖ్యమే, కానీ అన్నిటికన్నా ముఖ్యం జ్ఞానం. ఎందుకనంటే అసలు ఏదో ఒకటి తెలిస్తేనే మనం కర్మ చేసేది, మనం పనిచేసేది. అందుకని అక్కడ జ్ఞానం ముఖ్యం, ఇక్కడ కర్మ ముఖ్యం. ఎప్పుడైతే మనం విషయ ప్రపంచంలోకి తొంగి చూస్తున్నామో అప్పుడు మనం జ్ఞాతగా మారుతాం, మారి జ్ఞానాన్ని సేకరిస్తాం. జ్ఞాతగా అంటే తెలుసుకునేవాడుగా, తెలుసుకునేవాడుగా మారిపోయి ఆ విషయాల గురించి మనం తెలుసుకుంటాం. ఎప్పుడైతే అలా జ్ఞాతగా మారాడో కర్మరంగంలోకి దిగుతాడు, కర్తగా మారుతాడు, కర్తగా మారి కర్మ చేస్తాడు. ఇది ఇక్కడ అన్ని పేర్లే తేడా కానీ విషయాలన్నీ మనకు తెలుస్తుంది. మనకి ఏదో ఒక లోపల కోరిక లేదా ఆలోచన వస్తుంది, ఆలోచనకు సంబంధించినటువంటి విషయాలన్నీ సేకరిస్తాం, ఆ సేకరించినటువంటి విషయాలను బట్టి మనం వస్తువు తెచ్చుకుంటాం.
గత మామూలుగా మనకు తెలిసినటువంటి విషయం. ఇప్పుడు జ్ఞాతగా సంపాదించుకున్నటువంటి జ్ఞానము, కర్తగా చేసేటువంటి కర్మ, ఈ జ్ఞాతకర్త అయినటువంటి జీవుడు, ఈ మూడు కూడా అహంకారానికి చెందినవి. అంటే ఏదో ఒక విషయం తెలుసుకోవటం ఎవరు తెలుసుకుంటున్నారు? ఈ జ్ఞాత తెలుసుకునేవాడు. కర్మ ఎవరు చేస్తారు? కర్త. కాబట్టి ఆ తెలుసుకునేవాడు ఈ కర్త ఇద్దరు ఒకటి కదూ. కాబట్టి ఎవడు తెలుసుకుంటున్నాడో వాడేగా అక్కడ కర్మ చేసేది. కాబట్టి ఇప్పుడు వీటిని విశ్లేషించడానికి తర్వాత శ్లోకంలో ప్రయత్నం చేస్తున్నారు. 19వ శ్లోకాన్ని చూడండి. జ్ఞానం కర్మ చ కర్త చ కర్మ కర్త. ఇక్కడ ఏం చేశారంటే మొత్తం మూడే చేశారు. దాంట్లో మూడు, దీంట్లో మూడు, ఆరుని మూడు చేశారు. జ్ఞానం కర్మ కర్త త్రిధైవ గుణభేదత. త్రిధైవ గుణభేదత అంటే గుణభేదాలను బట్టి త్రిధైవ మూడు రకాలుగా ఉంది. జ్ఞానం అంటే, జ్ఞానం అంటే తెలుసుకునేటువంటి, ఏవైతే విషయాల గురించి సేకరిస్తామో ఆ తెలివి జ్ఞానం. అలానే చేసేటువంటి కర్మ, చేసేటువంటి వాడు కర్త. ఈ ముగ్గురు కూడా ఎలా ఉందంటే, ఈ ముగ్గురిని కూడా గుణభేదాలను బట్టి మూడుగా విభాగం చేయొచ్చు అంట. తెలివిలో మూడు రకాలు ఉన్నాయంట, కర్మలో మూడు రకాలు ఉన్నాయి, కర్తలో కూడా మూడు రకాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే గుణభేదాలను బట్టి, ఆ గుణభేదాలను బట్టి మూడుగా చెప్పారు. అయితే ఎక్కడ చెప్పారు? గుణసంఖ్యానే ప్రొచ్యతే అన్నారు. గుణసంఖ్యానే, ఇక్కడ సంఖ్య అనే అంటే అంకెలు కాదు, గుణసంఖ్య అనే అంటే సాంఖ్య శాస్త్రం అని అర్థం. గుణసంఖ్య అనే అంటే గుణాలను గురించి వివరించినటువంటి సాంఖ్య శాస్త్రంలో, సాంఖ్య శాస్త్రంలో గుణాలను గురించి వివరించారు. ఇది కపిలుడి యొక్క సాంఖ్య శాస్త్రం. గుణాలను గురించి వివరించినటువంటి సాంఖ్య శాస్త్రంలో ప్రోచ్యతే చెప్పబడినటువంటి తాన్ అపి ఆ విషయాలన్నింటినీ కూడా. ఏ విషయాలు? గుణాలను గురించి చెప్పినటువంటి సాంఖ్య శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలను గురించి యథావత్ ఉన్నది ఉన్నట్టుగా శృణు విను అంటున్నాడు భగవాన్. అయ్యా అర్జున, ఈ జ్ఞానము కర్మ కర్త అనేటువంటి మూడు కూడా గుణభేదాలను బట్టి ఒక్కొక్కటి మూడుగా విభాగించబడి ఉన్నాయి. గుణాల గురించి విచారణ చేసి చెప్పబడినటువంటి సాంఖ్య శాస్త్రం ఒకటి ఉంది. ఆ సాంఖ్య శాస్త్రంలో ఏవైతే చెప్పారో యథావత్, దాన్ని ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్పబోతా ఉన్నాను, దాన్ని శృణు విను అని అంటున్నాడు. వింటానే ఉన్నాడుగా, మళ్ళీ విను అంటాం దానికి. దాంట్లో కూడా ఏదో ఉంది. ఎందుకని అంటే విను అని మళ్ళీ ప్రత్యేకంగా చెబుతున్నాడంటే దానికి కూడా ఏదో ఒక అర్థం ఉండి ఉండాలి అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ మొత్తం కూడా కర్మ చోదనం, కర్మ సంగ్రహం, కర్మ జరగటానికి ప్రేరణ, జరిగేటువంటి కర్మ, ఈ మూడు కూడా మూడు మూడుగా విభాగం చేయబడింది. ఎలా? జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత, ఈ మూడేమో కర్మ ప్రేరణ. కరణం, కర్మ, కర్త, ఈ మూడేమో కర్మ జరగటం. అదేమో ప్రేరణ, ఇదేమో జరగటం. జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత, కరణం, కర్మ, కర్త. అయితే ఈ మొత్తం ఆరు కలిస్తే కర్మసిద్ధి. ఈ ఆరు ఉంటే కర్మ జరిగిపోద్ది. ఈ ఆరింటిని సంక్షిప్తం చేసి మూడుగా చెప్పచ్చు. ఎలా చెప్తారండి? జ్ఞాత కర్త ఒక్కళ్ళే. జ్ఞాత అంటే తెలుసుకునేటువంటి వాడు, జ్ఞానేంద్రియాల ద్వారా విషయాలను గ్రహిస్తున్నటువంటి జీవుణ్ణి జ్ఞాత అన్నారు. ఆ జీవుడే కర్మేంద్రియాల ద్వారా కర్మ చేస్తా ఉన్నప్పుడు కర్త అన్నారు. అంటే జ్ఞానేంద్రియాలను ఉపయోగించుకున్నప్పుడేమో జ్ఞాత అన్నారు, కర్మేంద్రియాలను ఉపయోగించినప్పుడేమో కర్త అన్నారు.
కన్ను ముక్కు చెవి చర్మం నాలుక. వీటి ద్వారా ఏం జరుగుద్ది? విషయాలు తెలుసుకోవటం జరుగుద్ది. కంటి ద్వారా చూసి తెలుసుకుంటాడు, చెవు ద్వారా విని తెలుసుకుంటాడు, ముక్కు ద్వారా వాసన చూసి తెలుసుకుంటాడు, నాలుక ద్వారా రుచి చూసి తెలుసుకుంటాడు, చర్మం ద్వారా స్పర్శించి తెలుసుకుంటాడు. ఈ ఐదు రకాలుగా ఈ ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకునేటువంటి వాడిని జ్ఞాత అన్నారు. ఇదే జ్ఞాత కర్మ చేస్తాడు, అప్పుడు ఇతన్ని జ్ఞాత అన్నారు, కర్త అంటారు. ఎందుకంటే కర్మ చేసినటువంటి వాడిని కర్త, పని చేసినటువంటి వాడు కనుక వాడిని కర్త అంటారు. కాబట్టి ఇప్పుడు ఈ కర్మ చేసేటువంటి వాడు, అవి తెలుసుకునేటువంటి వాడు ఒక్కడే కనుక ఈ రెంటిని కలిపి ఒక్కటిగా చేసేసాడు. అదే ఇక్కడ కర్త అన్నారు. జ్ఞాత కర్త, తెలుసుకునే కర్త, చేసే కర్త అనుకుందాం మనం. కాబట్టి వీటిని కర్త అని ఒక్కదాన్ని తీసుకొచ్చారు. ఇక రెండవది కరణం. కరణం అంటే ఇంద్రియాలు. మరి కర్మ ఈ ఇంద్రియాలతో చేసేది, ఇంద్రియాలు అక్కడ ఇంద్రియాలతో చేసేటువంటి కర్మ. మరి ఈ కర్ణ కర్మలో కలిపేయచ్చు, అందుకని రెట్టిని కలిపి ఒకటి చేశారు. ఎందుకంటే కర్మ అంటే పని, ఆ పని జరిగేటట్లా ఇంద్రియాల ద్వారా జరుగుతుంది, అందుకని రెండింటికి బదులుగా కర్మను తీసుకున్నారు. అట్లాగనే జ్ఞానము జ్ఞేయము రెండు కలిపేశారు. జ్ఞేయం అంటే తెలుసుకోబడాల్సింది, జ్ఞానం అంటే దాని గురించి తెలుసుకోవటం. జ్ఞేయం అంటే ఇందా చెప్పుకున్నా ఫ్రిజ్, జ్ఞేయం అంటే ఫ్రిజ్ అనుకోండి. జ్ఞానం అంటే ఆ ఫ్రిజ్ను గురించినటువంటి విషయాలను తెలుసుకోవటం. అందుకని ఈ రెంటిని కలిపి ఒకటి చేసి దీన్ని జ్ఞేయం అన్నారు. అందువల్ల జ్ఞానం కర్మచ కర్తచ, జ్ఞానం కర్మ కర్త అనేటువంటి మూడుగా వీటిని విభాగం చేశారు. సరే, మరి ఇలా జ్ఞానం కర్మ కర్త అని ఆరింటిని కూడా మూడుగా సంక్షిప్తం చేసిన తర్వాత జీవుడు అయినటువంటి కర్త జ్ఞానాన్ని పొంది కర్మ చేస్తాడు అని ఒక మాట అనుకుంటే సరే. కర్త అంటే జీవుడు కదా, కాబట్టి జీవుడైనటువంటి కర్త జ్ఞానాన్ని పొంది కర్మ చేస్తాడు. అంటే ఏదో చేయాలనేటువంటి విషయాన్ని ముందు తెలుసుకొని దాని ప్రకారం కర్మ చేస్తూ ఉంటాడు. అందుకని ఇక్కడ జ్ఞానం కర్మ కర్త ఈ మూడే. ఈ మూడు కూడా ఏమిటంటే త్రిదైవ గుణభేదత అన్నారు. ఈ మూడు కూడా గుణభేదాలు చెప్పారు, ఈ మూడింటికి గుణభేదాలు చెప్పారు. ఈ గుణభేదాలన్నీ కూడా ఎక్కడున్నాయండి అని అంటే సాంఖ్య శాస్త్రంలో ఉంది. ఈ గుణభేదాలన్నీ కూడా సాంఖ్య శాస్త్రంలో చెప్పబడ్డాయి. ఆ సాంఖ్య శాస్త్రాన్నే గుణసంఖ్య అని అన్నారు. గుణసంఖ్య అనే అని ఎందుకన్నారంటే ఈ గుణాలన్నింటి గురించినటువంటి వివరణ అందులో ఉంది కాబట్టి గుణసంఖ్య అని అన్నారు. ఈ గుణాల గురించి చెప్పినటువంటి సాంఖ్య శాస్త్రం, దీనికి కర్త అయినటువంటి వాడు కపిల మహర్షి. భగవద్గీతలో కపిల మహర్షి, భాగవతంలో కపిల మహర్షి గురించి చెప్పుకున్నాం. ఆ కపిల మహర్షే ఈ సాంఖ్య శాస్త్రానికి కర్త. మనకి మూడు గుణాలు ఉన్నాయి, సత్వ రజస్తమ గుణాలు. ఈ మూడు గుణాల యొక్క భేదాలను బట్టి ఈ జ్ఞానము కర్మ కర్త ఈ ముగ్గురిని మూడు రకాలుగా విభాగించవచ్చు. ఇప్పుడు మనం ఒక కర్తను తీసుకున్నాం అనుకోండి. ఈ కర్తలో, కర్త అంటే జీవుడు మనమే కదా, ఈ కర్తలో సత్వగుణం కనుక ఉందనుకోండి, సాత్విక కర్త. రజోగుణం ఉందా, రాజసిక కర్త. తమోగుణం ఉందా, తామసిక కర్త. కాబట్టి ఏ గుణాలంటే ఆ కర్త అంటాం. అలాగే కర్మం తీసుకున్నారనుకోండి, అప్పుడు కూడా మూడు. రజోగుణంతో చేస్తే రాజసిక కర్మ, సాత్విక గుణంతో చేస్తే సాత్విక కర్మ, తామస గుణంతో చేస్తే తామసిక కర్మ. ఇప్పుడు కర్మ కర్త అయిపోయింది. ఇంకోటి ఏముంది? జ్ఞానం. ఈ జ్ఞానం సాత్విక గుణం కలిగినటువంటి వాడి జ్ఞానం, సాత్విక జ్ఞానం. రాజసిక గుణం కలిగినటువంటి వాడి జ్ఞానం, రాజసిక జ్ఞానం. తామసిక గుణం కలిగినటువంటి వాడి జ్ఞానం, తామసిక జ్ఞానం. ఈ ప్రకారంగా ఈ మూడింటికి మూడు మూడు చొప్పున ఈ తొమ్మిది రకాల తొమ్మిది శ్లోకాల్లో మనకి చెప్పబోతాం. ఎందుకనంటే మనం వివరంగా ఎందుకు తెలుసుకోవాలంటే మనం సాత్వికకర్తగా ఉండాలా,
సాత్విక జ్ఞానాన్ని పొంది ఉండాలా, సాత్విక కర్మని చేయాలి. ఇలా మూడు గనక సాత్వికమైనవి గనక అయితే అప్పుడు మనకి మోక్షానికి దారి. ఇలా గనక కాక మనం రాజసికంగా గనక ఉంటే మనం ప్రపంచంలోకి తిరుగుతాం, ప్రాపంచిక విషయాల్లో ఇరుక్కుంటాం. అందుకని మనం చేసేటువంటి పనులను బట్టి మన యొక్క గుణం ఏదో అర్థం చేసుకోవచ్చు. ఎవరెవరు ఏమేమి పనులు చేస్తున్నారో వాటిని బట్టే మన యొక్క గుణం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడూ దైవ సంబంధమైనటువంటి విషయాలు, దైవ సంబంధమైనటువంటి పనులు, దైవ సంబంధమైనటువంటి సాధనలు, దైవ సంబంధమైనటువంటి శ్రవణమన్న నిధ్యాసనలు, దైవ సంబంధమైనటువంటి విషయాల సేకరణ, ఇలా ఏదైతే జరుగుతూ ఉంటుందో అతడు సాత్వికుడు. ఇక ఎప్పుడు ప్రపంచ విషయాల గురించినటువంటి ఆలోచించటం, ప్రాపంచిక వ్యవహారాల్లో మునిగిపోవటం, ఎక్కడెక్కడ ఏం జరిగినా అన్నీ మనకే కావాలని అన్ని మొత్తం నెత్తి మీద వేసుకొని పూసుకోవటం, అన్ని వ్యవహారాలు చేయటానికి విపరీతమైనటువంటి తాపత్రయం పడటం, మనసంతా కూడా దాని మీదనే మనం కేంద్రీకరించడం, ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని రజోగుణం అని గుర్తు. ఏ పని చేయకుండా తప్పించుకోవటం, హాయిగా పడుకొని నిద్రపోవటం, తిండి తినటం, ఈ రెండు పనులే ముఖ్యంగా భావించటం, ఇలా ఉండేటువంటి వాడు, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి బ్రతికేవాడు, ఎవడు నాకు కాఫీ ఇప్పిస్తాడా, ఎవడు నాకు భోజనం పెట్టిస్తాడా అని చూసేటువంటి వాడు, ఇదిగో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీంట్లో కూడా మళ్ళీ కాస్త దుర్మార్గపు ఆలోచనలు ఉండేటువంటి వాళ్ళు, నీచమైనటువంటి పనులు చేసేవాళ్ళు, దురలవాట్లు ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా తామస గుణం కలిగినట్టు. కాబట్టి మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా సాత్విక త్యాగం కావాలని అంటే, కర్మ జరగటానికి కారణమైనటువంటి ఈ జ్ఞానం, కర్మ, కర్త అనేటువంటి ఈ మూడు కూడా సాత్వికమైనవి కావాలి. సాత్విక జ్ఞానం కావాలి, సాత్విక కర్మ కావాలి, సాత్విక కర్తగా ఉండాలి. కేవలం సాత్వికం మాత్రమే కనుక తెలుసుకున్నాం అనుకో, కాబట్టి మనకు కావాల్సింది ఇవ్వాలండి, కాబట్టి ఇవన్నీ ఎందుకనండి, సాత్విక జ్ఞానం అంటే ఏంటో చెప్పండి, సాత్విక కర్మ అంటే ఏమిటో చెప్పండి, సాత్విక కర్త అంటే ఏమిటో చెప్పండి మాకు చాలు అని అంటారేమో, అవి చెబితే చాలదు. ఎందుకనంటే మనం ఆలోచన కానీ, మనం చేసేటువంటి పనులు కానీ ఇవన్నీ కూడా ఇవి సాత్వికంలోకి వస్తాయా, రాజసికంలోకి వస్తాయా, తామసికంలోకి వస్తాయా అనేటువంటి విషయం కూడా తెలిస్తే తామసికమైన రాజసికమైన వదులుతాం, సాత్వికమైన దాంట్లోకి వస్తాం. అది తెలియక వచ్చి సాత్వికమే తెలిస్తే ఒకవేళ ఇది సాత్వికం అవునో కాదో అని సందేహం వచ్చినప్పుడు మనకి ఏ విషయం కూడా తెలియదు. అందుకని మన సందేహ నివృత్తి చేయటం కోసమని మనం సాత్విక త్యాగం కావాలి అని అంటే సాత్విక సామగ్రి మనకు కావాలి. అంటే జ్ఞానం, కర్మ, కర్త మూడు సాత్వికమైనటువంటివి కావాలి, దాన్ని స్వీకరించాలి. కాబట్టి ఈ రాజసిక, తామసిక సామగ్రుల్ని వదిలేయాలి, సాత్వికాన్ని పట్టుకోవాలి, అప్పుడే మనకి ఈ త్యాగసిద్ధి, ఈ కార్యసిద్ధి, ఈ కర్మసిద్ధి జరుగుతుంది. మన అందరిలో కూడా మూడు గుణాలు ఉన్నాయి. అయితే అందరిలో కూడా ఒకే రకంగా ఉంటాయంటే ఒకే రకంగా ఉండవు. ఏ ఒక్కళ్ళలో ఉన్నట్టు మరొకళ్ళలో ఉండవు. ఇది ఆ సృష్టిలో ఉన్నటువంటి వైచిత్ర్యం. లోకంలో ఎంతమంది మానవులు పుడుతున్నారు? కోటాను కోట్ల మంది పుడుతున్నారు. ఒకడు ఉన్నట్టు ఒకడు ఉంటున్నారా? ఇద్దరు చూసి పొరపాటు పడి వీడా అనుకోవటానికి ఏమైనా వీలుందా? ఎక్కడన్నా కనుక కవల పిల్లలు కనుక ఒకే రకమైనటువంటి వాళ్ళు కనుక పుడితే, కవల పిల్లల్లో కూడా వేరువేరుగానే ఉంటారు, కానీ ఎక్కడో ఒక చాట ఒకే రకమైనటువంటి వాళ్ళు కూడా పుట్టడం జరిగింది. వాళ్ళల్లో కూడా ఏదో తేడా పెడతాడు భగవానుడు, వాళ్ళల్లో కూడా ఏదో చిన్న తేడా ఉంటుంది. పరిచయం ఉన్నటువంటి వాళ్ళు చక్కగా కనుక్కుంటారు, కాస్త పరిచయం లేనటువంటి వాళ్ళు మాత్రం టక్కన పొరపాటు పడేటువంటి అవకాశం ఉంది. కానీ వాళ్ళతో కాసేపు మాట్లాడితే వాళ్ళ గుణాల్లో తేడా ఉంటుంది. ఇద్దరు ఒక రకమైనటువంటి గుణంతో ఉండరు, ఇద్దరు ఒక రకమైనటువంటి బుద్ధితో ఉండరు, కాబట్టి అది అప్పుడైనా తెలిసిపోతా ఉంటుంది. అందుకని ఈ ప్రకారంగా ఇంతమందిని ఇన్ని రకాలుగా పుట్టిస్తున్నటువంటి ఆ భగవంతుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, గుణాలు కూడా ఎవరిలో కూడా ఏ ఇద్దరిలో కూడా ఒక రకంగా ఉండవు. అయితే అందరిలో మూడు గుణాలు ఉంటాయి. అవేమే నాలుగు ఆ గుణం లేదండి, నాలుగు రెండే ఉన్నాయి,
అని అనేటువంటి వాడు ఉండడు. అందరిలో కూడా మూడు గుణాలు ఖచ్చితంగా ఉండవు. అయితే ఈ గుణాలన్నీ కూడా ఒకే రకంగా ఉండవు. ఒక గుణమేమో అధికంగా ఉంటుంది, మరొకటేమో మరీ అల్పంగా ఉంటుంది, ఒకటేమో మధ్యస్థంగా ఉంటుంది. ఆ అల్పంగా ఉండే దాంట్లో తేడాలు ఉన్నాయి, ఆ అధికంగా ఉండే దాంట్లో తేడాలు ఉన్నాయి, ఆ మధ్యస్థంగా ఉండే దాంట్లో కూడా తేడాలు. ఇవన్నీ కూడా ఒక వ్యక్తిలో ఉన్నటువంటి గుణాలు ఎప్పుడు అట్లానే ఉంటాయా? ఆహా, ఉండవు. కాలానుగుణంగా మారిపోతూ ఉంటాయి, పరిసరాల కారణంగా మారిపోతూ ఉంటాయి, పరిస్థితుల కారణంగా మారిపోతూ ఉంటాయి. పరిస్థితుల వల్ల మారవచ్చు, పరిసరాల వల్ల మారవచ్చు, అంటే చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల వల్ల మారవచ్చు, అప్పుడప్పుడు కాలాన్ని బట్టి కూడా మారిపోవచ్చు. ఏమిటండి ఈ గుణాలు ఇట్లా మారిపోతాయా? అవును, మారిపోతాయి. అసలు నిజంగా గుణాలు కనుక మారేవి కనుక కాకపోతే మనం మార్చుకోవడం ఎట్లా కుదురుద్ది? అసలు అవి గుణాలు మారేవి కాదనుకోండి, స్థిరంగా ఉంటాయి, గోడ కట్టినట్టుగా ఉంటాయి అనుకోండి, ఇంకెట మారుతాయి? అవి మారేవి కాబట్టే మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఒక వ్యక్తిలో సాత్విక గుణం అధికంగా ఉంది, సాత్విక గుణం బాగా ఉన్నటువంటి వాడు దైవభక్తితో ఉంటాడు, మంచి ప్రవర్తనతో ఉంటాడు, పరోపకార బుద్ధితో ఉంటాడు. నిజమే, అయితే అతనికి అన్ని కష్టాలే వస్తుంది. ఆర్థిక పరిస్థితి అంతా దిగజారిపోయింది. నానాటికి నానాటికి తీసికట్టు నాగం బొట్లన్నట్టుగా తయారైపోతావు. పేదరికం దుర్భరంగా ఉంది. సరే, అతను చుట్టూ కదా చూస్తూ ఉంటే అందరూ కూడా బాగా భాగ్యవంతులుగానే ఉంటున్నారు. ఏ ఒక్కడు తనలాగా భక్తుడు లేడు, తనంత భక్తి ఎవరికీ లేదు, తనంత నిజాయితీ కూడా ఎవరికీ లేదు. అయినప్పటికీ వాళ్ళందరూ హాయిగా ఉంటున్నారు, బాగా సంపాదించుకుంటూ ఉన్నారు. మోసాలు చేసేవాళ్ళు కొంతమంది, లేదా రకరకాలైనటువంటి పనులు చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు కొంతమంది, ఇట్లా అనేక రకాలైనటువంటి వాళ్ళు కనపడతా ఉన్నారు. ఇంత భక్తిగా ఉండేటువంటి నాకేమో ఈ కష్టాలు, వీళ్ళందరికేమో సుఖాలు భోగాలు ఉన్నాయి అని ఎప్పుడైతే ఆ పరిస్థితుల్ని గమనిస్తూ ఉన్నాడో అతడిలో కూడా మార్పు రావచ్చు. ఆ మార్పు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అతడిలో సత్వగుణం కాస్త తగ్గిపోద్ది, రజోగుణం పెరుగుద్ది. ఆ రజోగుణం ఎప్పుడైతే పెరిగిందో వెంటనే ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లో దిగిపోతాడు. ఆ ప్రాపంచ వ్యవహారాల్లో దిగిపోయిన తర్వాత ఎలా సంపాదించాలా, ఎలా భోగాలు అనుభవించాలా అనేటువంటి ఆలోచనలో పడిపోతాడు. ఈ ప్రకారంగా పరిస్థితులు బట్టి ఒక వ్యక్తిలో గుణాలు మారవచ్చు. అయితే అందరిలో మారుతాయి అంటే మారకపోవచ్చు, కానీ కొంతమందిలో మారితే మారవచ్చు. అలాగే కాలాన్ని బట్టి కూడా మారిపోతూ ఉంటాం. ఇప్పుడు యవ్వనంలో ఉన్నారనుకోండి, 20-25 సంవత్సరాల 30 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఎలా ఉంటారు? వాళ్ళలో రజోగుణం ప్రబలంగా ఉంటుంది. ఎటువంటి వాళ్ళలోనైనా సరే రజోగుణమే బ్రహ్మాండంగా ఉంటుంది. అదే కాస్త వయసు మళ్ళీపోయింది అనుకోండి, 50-60-70 వచ్చినాయి అనుకోండి, వార్ధక్యంలో ఉన్నారనుకోండి, చిన్నగా రజోగుణం కాస్త మారిపోద్ది, సత్వగుణం వాళ్ళలో ప్రవేశిస్తుంది. అలాగే అందరిలో మారుద్దని కాదు, అందరిలో మారితే అందరూ ముసలాళ్ళందరూ బాగానే ఉండేవాళ్ళు, అందరూ సత్వగుణంలో ఉండేవాళ్ళు కానీ అట్లా కాదు. కొంతమందికి 95 ఏళ్ళు వచ్చినా సరే వాడు మాత్రం ఆ రజోగుణంలోనే ఉంటాడు. అందుకని అందరిలో మార్పు రాదు, కానీ కాలానుగుణంగా కొంతమందిలో అలాంటి మార్పు వస్తూ ఉంటుంది, అలా సాత్వికంగా మారిపోతూ ఉంటుంది. అట్లానే పరిసరాలు, కొంతమంది రజోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, కానీ అటువంటి వాళ్ళు ఏ మహాత్ముల యొక్క సాన్నిధ్యం వలనో, లేదా అనుకోకుండా ఎవరి యొక్క ఉపన్యాసాలు లేకపోతే ప్రవచనాలు వినటం వలనో, లేకపోతే ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భక్తులు జ్ఞానులు ఎవరో కావటం వలనో, లేదా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే ఆ రకమైనటువంటి వాళ్ళు కావటం వలనో, అతడు కూడా క్రమక్రమంగా కొంత మార్పుని చెందవచ్చు. అతను కూడా రజోగుణం నుంచి సత్వానికి రావచ్చు, సత్వగుణం నుంచి రజోగుణానికి కూడా రావడానికి అవకాశం ఉంది. ఇలా మార్చుకునేటువంటి అవకాశం, మారేటువంటి అవకాశం అందరిలోనూ కూడా ఈ గుణాలకి ఉన్నది. అలా మార్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టే అసలు గుణత్రయ విభాగ యోగం అని భగవద్గీతలో ఈ 14వ అధ్యాయం చెప్పడం జరిగింది. ఎందుకంటే అయ్యా, ఈ మూడు గుణాలు మీలో ఉన్నాయి, ఎక్కువగానో తక్కువగానో అందరూ కూడా సత్వగుణం వైపు ప్రయాణం చేయాలా, కాబట్టి మీలో ఉన్నటువంటి రజోగుణాన్ని తమోగుణాన్ని తగ్గించుకో, సత్వగుణం వైపు ప్రయాణం చేయి, సత్వగుణాన్ని పెంచుకో, దాన్ని పెంచుకుంటే ఈ రెండు తగ్గుతాయి, లేదా నీకు అది చేత కాకపోతే ఈ రెండు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయి, అది పెరుగుద్ది అని మనకు అక్కడ సలహా చెప్పారు, ఉపాయాన్ని కూడా చెప్పారు. కాబట్టి
వీటన్నింటినీ కూడా శాస్త్రంలో తెలియజేసినటువంటి విధంగా చెప్పబోతున్నాను విను అంటున్నాడు భగవానుడు ఇక్కడ అర్జునుడితో. అంటే భగవానుడు కూడా శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలనే చెబుతున్నానంటున్నాడు, కానీ నేను సొంతంగా ఆలోచించి చెబుతున్నానని అంటలా. ఇక్కడ భగవానుడు కూడా సాంఖ్యశాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలనే చెబుతున్నాను అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఎవరికైనా సరే శాస్త్రమే పరమ ప్రమాణం. ఈ విషయాన్ని భగవానుడు చెప్పకనే చెప్తున్నాడు. అయ్యా, నాకైనా నీకైనా ఎంతటి వాళ్ళకైనా ఎంత అల్పులకైనా ఎంత అధికులకైనా శాస్త్రమే ప్రమాణం, కాబట్టి నేను కూడా శాస్త్రాన్నే చెప్పబోతున్నా అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ శాస్త్రాన్ని చెబుతున్నానని ప్రత్యేకంగా చెబుతూ ఉన్నాడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితవు అని భగవద్గీతలో చెప్తాడు. కాబట్టి నువ్వు చేయదగినటువంటి పని ఏమిటి, చేయకూడనటువంటి పని ఏమిటి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు నీకు శాస్త్రమే ప్రమాణం అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అంతేకాదు ఇంకో మాట అన్నారు, శృణు విను. విను విను అని వినేవాడికి చెప్పడం దానికి, ఎవడో వినకుండా పోయేవాడిని ఏమయ్యా విను అని చెప్పాలి. కానీ ఆయన ఇక్కడ కూర్చున్నాడు యుద్ధం అనుకున్నాడు, నేను యుద్ధం చేయనంటే చేయనని కూర్చున్నటువంటి వాడు అర్జునుడు. మరి అటువంటి అర్జునుడికి ఆ భగవాన్ చెప్పేటువంటి మాటలు వింటూ ఉన్నటువంటి అర్జునుడికి వింటూ వింటూ అప్పుడప్పుడు మధ్యలో సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి వాడికి, ఎందుకంటే ఏ సందేహాలు వ్యక్తంగానే చేయకపోతే వీడు వింటున్నాడో వింటలేదో అని సందేహం వస్తుంది. కానీ సందేహం వ్యక్తం చేస్తున్నాడు. అందుకనే పూర్వకాలంలో కథలు చెప్పేటువంటి వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలకు కథలు చెప్తుంటారు, చెప్పమండి ఆ కథలు చెబుతా అంటే నువ్వు ఊగొట్టు, ఊగొడితేనే నేను చెబుతా, నువ్వు కనుక ఊగొట్టకపోతే నేను చెప్పనంటారు. ఎందుకంటే వాడు నిద్రపోతున్నాడో వింటున్నాడో తెలియదు వాళ్ళకి, అందుకని ఊగొడతా ఉంటే అప్పుడు చెబుతున్నట్టు ఆ వింటున్నట్టు తెలుస్తుంది అన్నమాట. అదే ప్రకారం ఇక్కడ కూడా అర్జునుడు ఊగొడతం కాదు, అసలు సందేహాలే అడుగుతూ ఉన్నాడు. ఎక్కడ ఆయనకి సందేహం వచ్చిందో అక్కడ వెంటనే భగవాను అడుగుతూ ఉన్నాడు. మరీ అడగటానికి వీల్లేని చోట ఆగుతూ ఉన్నాడు, అంతే తప్ప అడుగుతానే ఉన్నాడు. మరి అలా అడుగుతా వినేటువంటి వాడిని మళ్ళీ విను అని చెప్పడం దానికి అనంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఈ అర్థం అర్జునుడికే కాదు మనకు కూడా, ఎందుకంటే మీరు కూడా చక్కగా వింటూ ఉన్నారు, వినేవాళ్ళని మళ్ళీ వినమంటుంది దానికి అంటే అయ్యా చెప్పేది శాస్త్ర విషయం, శాస్త్ర విషయాలన్నీ కూడా ఎంతో శ్రద్ధతో వింటే తప్ప మనకి అవగతం కావు, కాబట్టి నువ్వు శ్రద్ధగా విను. ఒకవేళ ఇంతకుముందు ఏదన్నా అంత శ్రద్ధగా వినకపోతే ఇప్పుడైనా సరే ఖచ్చితంగా శ్రద్ధగా విను. ఇంతకుముందు 17 అధ్యాయాల భగవద్గీతను చెప్పాడు, అప్పుడు ఏదైనా సరిగ్గా వినకపోయినా సరే ఏదైనా సరిగ్గా అర్థం కాకపోయినా కనీసం ఇప్పుడు శ్రద్ధగా కనుక వింటే మళ్ళీ అర్థమవుద్ది అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ శృణు విను అని అంటున్నాడు. శాస్త్రాలు చదివి అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. ఎక్కడో కపిల మహర్షి చెప్పినటువంటి సాంఖ్య శాస్త్రాన్ని అర్థం చేసుకొని అందులో ఉన్నటువంటి గుణభేదాలన్నింటినీ కూడా ఏరి వాటిని ఇక్కడ సాత్విక త్యాగంతో సమన్వయం చేస్తూ భగవానుడు చెప్పబోతా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆ చెప్పేటువంటి వాళ్ళు, ఆ ప్రవచనం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, జ్ఞాన బోధ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కష్టాన్ని మనం గుర్తించాలి వినేటువంటి వాళ్ళు. ఎందుకనంటే సాంఖ్యశాస్త్రం చాలా పెద్ద శాస్త్రం. ఆ సాంఖ్యశాస్త్రం మొత్తాన్ని ఏమని చెబుతున్నాడా ఇక్కడ, ఆహా చెప్పటల్లా. మరి ఏం చెబుతున్నాడు, కేవలం సాత్విక త్యాగానికి సంబంధించినటువంటి విషయాలు చెబుతున్నాడు. ఆ సాత్విక త్యాగానికి సంబంధించినటువంటి విషయాలను చెప్పాలంటే సాత్వికమైనటువంటి లక్షణాలు ఉండాలి కర్తలో. జ్ఞానం కూడా సాత్విక జ్ఞానం కావాలి, చేసేటువంటి కర్మ కూడా సాత్విక కర్మ కావాలి. అందుకని వాటన్నింటినీ ఏరి ఏర్చి కూర్చి ఈ మూడు కూడా సాత్విక త్యాగానికి సంబంధించినటువంటి విషయాలతో సమన్వయం చేసి ఆ సాంఖ్యశాస్త్రంలో ఉన్నటువంటి గుణభేదాలను గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఇంత కష్టపడి వాటన్నింటినీ సేకరించి అవసరమైనటువంటి వాటిని చెబుతూ అవసరం లేని దాన్ని పక్కన పెడితే మరి దాన్ని ఎంత శ్రద్ధగా వినాలి. నిజంగా అర్జునుడు శ్రద్ధగానే వింటున్నాడు,
అయినా సరే మళ్ళీ జాగ్రత్తలు చెప్తున్నాడు భగవానుడు. ఎందుకనంటే ఇంకా శ్రద్ధగా వినవయ్యా అని చెప్పడానికి. అర్జునుడికి చెప్పినటువంటి ఆ హితబోధ మనందరికీ కూడా వర్తిస్తుంది. అర్జునుడికి మాత్రమే కాదు మనకు కూడా వర్తిస్తూ ఉంది. అందుకే అత్యంత శ్రద్ధతో వీటిని వినాలి. కారణం ఇంకొకటి కూడా ఉంది, అన్నీ ఒకటిగానే ఉంటాయి. ఎందుకంటే మూడే రకాలుగా సాత్విక రాజసిక తామసిక. నువ్వు జ్ఞానాన్ని చెప్పు, కర్మని చెప్పు, కర్తని చెప్పు. అలాగే ఇంకా వస్తాయి ధృతి పట్టుదల, ఇంకా మిగిలినటువంటి అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ మూడు మూడు చెప్పేటప్పుడు అన్నీ ఒకటిగానే అనిపించవచ్చు, కానీ వాటిల్లో ఉన్నటువంటి తేడాన్ని కూడా మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని అత్యంత శ్రద్ధతోటి చాలా జాగ్రత్తగా వినవయ్యా. అలా శ్రద్ధగా విని సాత్విక జ్ఞానం, సాత్విక కర్మ, సాత్విక కర్త అంటే ఏమిటో చక్కగా వంట పట్టించుకో. అట్లా తెలుసుకున్నప్పుడు నువ్వు సాత్విక చార్యు అవుతావు. నువ్వు సాత్విక చార్యు కావాలంటే నువ్వు సాత్విక జ్ఞానం కావాలి, నువ్వు చేసే పని సాత్విక కర్మ కావాలి, అసలు నువ్వు కూడా సాత్విక కర్తవి కావాలి, అప్పుడే సాత్విక త్యాగులు అవుతారు. కాబట్టి నువ్వు సాత్విక త్యాగివి కావటానికి ఇలా జాగ్రత్తగా విను అని భగవానుడికి తెలియజేస్తా ఉన్నాడు. ఇలా తెలియజేస్తూ ఇప్పుడు ఈ గుణభేదాలను బట్టి మూడు మూడుగా విభాగం చేస్తూ ముందుగా జ్ఞానాన్ని, ఎందుకంటే మనకి శ్లోకంలో కూడా జ్ఞానం కర్మ చ కర్త చ అని వచ్చింది. ముందు జ్ఞానం, తర్వాత కర్మ, తర్వాత కర్త. కాబట్టి ముందు జ్ఞానాన్ని మూడు భాగాలుగా విభాగం చేస్తున్నాడు. జ్ఞానాన్ని గుణభేదాలతో సాత్విక రాజసిక తామసిక అనేటువంటి మూడు రకాలుగా విభాగం చేస్తూ ముందుగా సాత్విక జ్ఞానం అంటే ఏమిటో చెప్తున్నాడు 20వ శ్లోకంలో. అదేమిటో మనం రుచిస్తాం.